అలాంటి వాళ్ళ కడుపును పుడితే నన్ను హీరోగా పెట్టి ఒక హిందీ అమ్మాయిని హీరోయిన్ గా బుక్ చేసి సినిమా తీసిండి వాళ్ళు. ఛీ, విధి ఒకరిని జీడి కడుపును పుట్టేశారు. అయినా సరే ఈ చంద్రగిరి చంద్రు మనసులో కళ్ళా కప్పటం లేదు. మరి కళ్ళా కప్పటం అంటే నీ చంద్రుకి ఈ నల్లరంగు ఎలా అంటుకుంది? నా పుట్టుకలో స్కామ్లు ఏమన్నా జరిగినయ్యా? ఏంటి నల్లచంద్రుడు కంటతడి పెడుతున్నాడు? కారణం ఉంది. చందన చీరలు కట్టి, బొమ్మన బ్లౌజులు వేసి, వయ్యారంగా నడిచే ఈ తిరుపతి ముద్దు గుమ్మంలో స్టిక్కర పుట్టిలా ఎర్రగా ఉండాల్సిన నేను నా కన్నవాళ్ళు ఇలా నల్లగా పుట్టించడంతో పరగ్గానే కాదు చిరాగ్గా కూడా ఏ అమ్మాయి నన్ను కన్నెత్తి చూడట్లేదు. కనీసం తిరుపతిలో కోతులు కూడా నా వంక చూసి కేర్ చేయట్లేదు. నా బతుకు తులసి వనంలో గంజాయి మొక్కలా తయారైంది. మరి నా చెల్లెలి చామంతి ఏంటి ఎర్రగా బుర్రగా పుట్టింది? దీనికి కారణం ఏంటని కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదే. అందుకేనేమో ఆమెను కొందరు దుష్టులు సందు గొంతుల్లో పొంచి ముగ్గులో దింపాలని ట్రై చేస్తున్నారు. కాముకులు, వదిలిపెట్టారా ఈ చంద్రగిరి చంద్రు మిమ్మల్ని? ఈ చంద్రగిరి చంద్రుకే వీల్ స్లిప్ అయిందేంటి? ఓకే, హెల్ప్ మీ సిస్టర్, హెల్ప్ మీ, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ రా. ఫీట్ స్లిప్ ఆన్ ద ఎలిఫెంట్. ఓకే, అంటే ఏనుగు కూడా కాల్ జారుతుందని ఇంగ్లీష్ లో చెప్పాను సిస్టర్. వేర్ ఈస్ మై చంద్రగిరి మమ్మీ? వంటగదిలో. సామాన్ చెప్పు, నేను ఎక్కడికి వెళ్ళాను అడిగితే ఏమని చెప్తావు? ఏం చెప్పను? అసుర వేటకు వెళ్ళామని చెప్పు. ఇవ్వవే కవరు, ఇదిగో నేనేమిటో వాడికి చూపిస్తాను. ఒరే చంద్రు, బ్యాడ్ సిగ్నల్, ఎక్కడికి రా, బయలుదేరా. ఆ వాసుగాడు వచ్చాడా? ఇద్దరు కలిసి ఊరి మీద బలాదు తిరగడానికి పెడుతున్నారా? మరి నీ చుట్టూ తిరగమంటావా? నా చుట్టూ తిరిగితే పుణ్యమైనా వస్తుందిరా? దట్ ఈస్ మూఢాచారం. నేను కన్నడమైన గ్రహచారం. వదిలేవు బాబు, బయటికి లేపి పోతుతాను. రేయ్ మసిబొగ్గు, బోజో వారా. వాడే పనికి మాలిన వేధవ. అయినా నీ వయసు ఎక్కడా, వాడి వయసు ఎక్కడా? ఎందుకురా వాడితో కలిసి తిరుగుతావు? వాడితో తిరిగి నువ్వు చెడిపోతున్నావు. షట్ అప్. టీవీ ఆర్టిస్టుల పేజీలు పేజీలు డైలాగులు చెప్పకు, చెప్పాలనుకున్న త్వరగా చెప్పు. ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్, యు నో దట్. వాడికి లేని అలవాటు అంటూ ఉందా? చుట్ట, బీడి, సిగరెట్, పాన్ పరాగు, చిచిచిచిచిచి, లోకంలో లేని పాడలవాట్లన్నీ ఆ పనికి మాల వాడికే ఉన్నాయి. దట్ ఈస్ ఆల్ సీక్రెట్ ఆఫ్ వాసుస్ ఎనర్జీ, ప్లీజ్ డోంట్ టచ్ దట్. ఓకే, చూసావా వాడు హారన్ కొట్టి ఎలా పిలుస్తున్నాడో? నువ్వు వాడితో తిరిగావంటే మీ నాన్నతో చెప్పి నీ పాకెట్ మనీ కట్ చేయిస్తాను. ఇక్కడ పాకెట్ లేదు, ఇంకా మనీ ఎలా కట్ చేస్తావా? ఆ దిక్కుమాలిన వాడిని ఇంట్లో వాళ్ళు కని వారేశారు. వాడు అచ్చోసిన ఆంబోతులాగా చెరదిరుతున్నాడు. మరంజు మీద ఉంది పుంజు. వాడితో నీకు స్నేహం ఏమిట్రా? మైండ్ యువర్ టంగ్, వన్ నా ఫ్రెండ్. ఓయబ్బో, పెద్ద ఫ్రెండ్ అంట, ఫ్రెండ్. ఎవరు చూడలేదు కదా, వాడు పోరం బొగ్గాడు, దేవర్చిగాడు. అమ్మా దావాసు, ఇప్పుడే నీ గురించి మా అమ్మ గొప్పగా చెప్పేస్తుంది. అవునా అమ్మా? అవునైనా అవును. ఏమిటి ఈ మధ్య మా ఇంటి వైపు రావడమే మానేశావు? అజ్జి బాబోయ్, దోస్ బలే తిరగేసింది. అదేమిటి ఇంత చిక్కిపోయావు, బాగా నల్లబడిపోయావు నాయన. అజ్జి బాబోయ్, నందవర్ యాక్టింగ్. సరేలే, మా ఇంటికి వచ్చి చాలా రోజులయ్యింది. ఈ అమ్మ చేత్తో ఏం తీసుకుంటావు, కాఫీయా టీయా? ఎదిగే పిల్లాడమ్మా, వెళ్ళి బార్నమెట తీసుకురా. అదే వద్దు, ఇప్పుడే భోంచేసి వచ్చాను, నాకు కొంచెం వాటర్ ఐస్ ముక్కలు వేసి తీసుకురండి చాలు. అలాగే. నువ్వేమిటే బొమ్మలా నిలబడ్డావు, కూరగాయలు తరగాలి, పద లోపలికి. ఉండరా మా అమ్మ లోపలికి వెళ్ళింది, వెళ్ళారు కదరా, రారా ఉండరా. వాడితో కనుక నువ్వు వెళ్ళావనుకో నా సంగతి తెలుసుగా, చంపేస్తాను. ముందు వాడు బయటికి వెళ్ళవను, వాడి మొహం వాడు. రారా, ఫినాయిల్ తాగినట్టు ఆ మొహం ఏంట్రా, రారా. చంద్రు పోరా, పో, మెక్కడానికి ఇంటికే కదా రావాలి, అప్పుడు చెప్తా నీ పని. నమస్తే గారు. Okay.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.